హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు ఏఆర్పి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు అందరూ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటారు, బట్ మనకు ఒక ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే తెలుస్తుంది. బట్ ఈ వీడియోలో మనకు అన్ని రకాలుగా టెంప్లెట్స్ 2 ఎంట్రీ తోటి ఎన్ని రకాలుగా ఎలిజిబుల్ ఉంటుంది, టెక్నికల్గా 3 వేస్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి ఉంటుంది, దాని గురించి అయితే ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇందులో మనకు 10+2 తోటి ఎంట్రీ అనేది ఉండడం జరుగుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడికి సంబంధించి మూడింటికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రీ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది జూన్ ఆర్ డిసెంబర్లో ఎవ్రీ ఇయర్ పడడం జరుగుతుంది. జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి. అలాగే ఇది 10+2 పాస్ అయి ఉంటే సరిపోతుంది ఆర్మీకి అయితే. అలాగే నేవీకి, ఎయిర్ ఫోర్స్కి మనకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 10+2 కంపల్సరీ ఉండాల్సి ఉంది. నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, ఆర్మీకి 10+2 పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ మనకు 16½ to 19½ ఇయర్స్ మధ్యలో, బిట్వీన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అర్హులు. అర్థమవుతుందా? అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు. మనకు యూపీఎస్సి వెబ్సైట్లో ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామ్, ఎస్ఎస్బి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్బి రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మనకు ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది. వీటి ఆధారంగా మనకు సీట్ కన్ఫర్మ్ అనేది కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, 1 ఇయర్ మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీలో మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. దీని తర్వాత 3 ఇయర్స్ ఆఫ్ ఎట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది. మొత్తం 4 సంవత్సరాలు కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డీటెయిల్స్. నెక్స్ట్ మనకు టెక్నికల్ స్కీమ్ ఎంట్రీ, దీనికి సంబంధించి మనకు మే జూన్లో ఒక నోటిఫికేషన్, ఆర్ మనకు అక్టోబర్ నవంబర్లో ఇంకొక నోటిఫికేషన్, 2 నోటిఫికేషన్లు ఇయర్లీ 2 టైమ్స్ పడడం జరుగుతుంది. అలాగే మనకు దీనికి 12th స్టాండర్డ్ సైన్స్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది, అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కంపల్సరీ, అది కూడా 70% అబోవ్ ఉండాల్సి ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ మనకు 16½ to 19½, ఈ బిట్వీన్లో ఉండాల్సి ఉంటుంది కంపల్సరీగా. అలాగే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే మనకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కట్ ఆఫ్ ఆధారంగా మనకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇది అప్లికేషన్ అనేది జాయిన్ ఇండియన్ ఆర్మీ ఆఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మనకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. దాంట్లో 4 ఇయర్స్ మనకు టెక్నికల్ ఆర్మీ టెక్నికల్ కాలేజ్లో అనేది ఉంటుంది 4 ఇయర్స్. దీని తర్వాత మనకు 1 ఇయర్ మనకు ఓటీజీ అంటే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకు చూసినట్లయితే థర్డ్ వన్ మనకు సోల్జర్ ఎంట్రీ స్కీమ్, ఇది ర్యాలీ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ స్టేట్ వైజ్కి ఆ స్టేట్ మనకు ర్యాలీలో సెలెక్ట్ అయిన వారు మెడికల్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. వీటిలో సెలెక్ట్ అయిన వారికి మనకు స్టేట్ వైజ్గా ఎక్కడెక్కడైతే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నో అక్కడికి కాలర్స్ పంపడం జరుగుతుంది, ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ర్యాలీలో మనకు సోల్జర్ జీడీ, సోల్జర్ నర్సింగ్, సోల్జర్ ట్రేడ్మెన్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ టెక్నికల్ ఎంట్రీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో మనకు 17½ to 21 ఇయర్స్కు లోపు మనకు సోల్జర్ జనరల్ డ్యూటీ మాత్రమే, ఇందులో 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓకేనా? మనకు వీటికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 17½ to 21 ఇయర్స్ లోపు సోల్జర్ జనరల్ డ్యూటీ ఉంటుంది. అలాగే 17½ to 23 ఇయర్స్ లోపు మనకు సోల్జర్ అసిస్టెంట్ నర్సింగ్, అలాగే సోల్జర్ ట్రేడ్మెన్, సోల్జర్ క్లర్క్ అండ్ సోల్జర్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రైన్మెన్కి 10th క్లాస్ 35% మినిమం పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే మనకు సోల్జర్ టెక్నికల్కి మనకు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ
కంపల్సరీ ఉండాలి, విత్ 50% మార్క్స్ తోటి కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకు సోల్జర్ క్లర్క్ ఎనీ ఇంటర్ మనకు 10+2 ఎనీ 10+2 ఉంటే సరిపోతుంది. దాంట్లో మినిమం మనకు ఓవరాల్ 60% ఉండాలి, ఈచ్ సబ్జెక్టు 50% ఉండాల్సి ఉంటుంది. అలాగే సోల్జర్ అసిస్టెంట్ నర్సింగ్ మాత్రం మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇది 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సోల్జర్ ఎంట్రీ స్కీమ్. అలాగే మనకు నెక్స్ట్ వీడియోలో మనకు కంపల్సరిగా గ్రాడ్యుయేషన్ సంబంధించి ఏ ఎంట్రీస్ అనేవి ఉంటుంది వాటి ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరిగా. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్.